ఇంకొక డీమను ధేనుకాసురు. ఆ ధేనుకాసురు మరి ఎవరు కాదు, తను బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖ. సో తను ఒకసారి ఏమైందంటే, ఈ సహశిఖ గండమందన పర్వతం మీద ఒక 10,000 రాకుమారులతోని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అదే గంధమదన పర్వతం మీద దుర్వాస ముని కూడా ఉన్నారు. సో ఎప్పుడు తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, తను చాలా గట్టిగా నవ్వడం, గట్టిగా అరుపులు. సో అప్పుడు దుర్వాస ముని అక్కడ వచ్చి తను శపిస్తారనమాట, ఇదేంటి గార్దిలాగా అరుస్తున్నావు, సరే నువ్వు నీ ఎంజాయ్ చేస్తున్నావు కానీ ఇక్కడ ఈ కొండ మీద ఇంకా ఋషులు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా తపస్య చేస్తున్నారు కదా, ఆ మాత్రం నీకు సెన్స్ ఉండాలా, గార్దిలాగా అరుస్తున్నావు పో, వెళ్ళి గార్దిగా పుట్టు అంటారు. సో అప్పుడు ఈ బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖకి ధేనుకాసు రూపంలో అతను మళ్ళీ పుడతాడనమాట. సో అప్పుడు దుర్వాసముని, మనకు తెలుసు దుర్వాసముని ఇచ్చిన ప్రతి శ్రాపంలో ఆయన బ్లెస్సింగ్ కూడా ఇచ్చేస్తారు. సో అప్పుడు ఆయన అంటారనమాట, అయితే బలరాం వచ్చి నీకు తరిస్తారు, కాకపోతే 400,000 ఇయర్స్, 400,000 సంవత్సరాల వరకు నువ్వు ఒక గార్ధిగా ఉంటావు. సో 400,000 ఇయర్స్ వరకు తను ధేనుకాసు రూపంలోని తాలవాన్ పేరుతో ఉన్న ఒక వనంలో నివసిస్తారు. ఈసారి మనం ఈ ధేనుకాసుని కూడా శ్రీ బలరాముడు చంపుతారు, ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడు తాలూకా భక్తుడు. అండ్ భగవంతుడు ప్రహ్లాద్ మహారాజ్కి ప్రామిస్ చేసి ఉంటారు, నమే భక్త ప్రణశ్యతి. సో భక్తుడిని కూడా కాపాడతాడు, మళ్ళీ భక్తుడు తాలూకా వంశాన్ని కూడా ఆయన కాపాడతారు. సో ప్రహ్లాద్ మహారాజ్ తాలూకా అబ్బాయి విరోచన్, విరోచన్ తాలూకా అబ్బాయి బలి మహారాజ్, అండ్ బలి మహారాజ్ తాలూకా అబ్బాయి సహశిఖ. అండ్ సహశిఖ ఇప్పుడు ధేనుకాసు రూపంలో వచ్చాడు. సో అందుగురించి కృష్ణ చంపలేదు, ఎందుకంటే నేను మాట ఇచ్చాను కదా, సో నేను చంపకూడదు. అండ్ అఫ్ కోర్స్ భగవంతుడు చంపడం కూడా బ్లెస్సింగ్సే. ఎప్పుడైతే తను బలరాం చేత చంపబడాడో తప్పకుండా వెంటనే తనకి మోక్షం అనేది దొరుకుతుంది. సో అందుగురించి బలరాముడు ధేనుకాసుని కూడా చంపుతాడు. సో అలా కృష్ణ 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 సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ కృష్ణ.